తల్లిదండ్రులు ద్వేషించాలని బైబిల్లో చెప్పారు, ఇంకో చోట పూజించాలని చెప్పారు. రెండు అదే. అయితే ఒక ఆయన అది ఇప్పుడు ఆ గుంటూరు గొర్రెకి ఫోన్ చేస్తే అతను అన్నాడు అలా ఎందుకు చెప్పారు అని ఏదో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నాకు నేను ఆయనకి చెప్పిన మాట ఏమిటంటే, మాకు ఒకటి బాగా అర్థమైంది సార్, బైబిల్లో ఇలా తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పబట్టే కదా, మన దేశంలో ఎక్కడా కూడా వృద్ధాశ్రమాలు లేవు ఒక 30-40 ఏళ్ల క్రితం, కానీ ప్రపంచంలో ప్రప్రథమంగా వృద్ధాశ్రమం ఓల్డేజ్ హోమ్ కాన్సెప్ట్ ఎక్కడది, క్రైస్తవులది. నిజమా కాదా చెప్పండి. క్రైస్తవం ఓల్డేజ్ హోమ్ కాన్సెప్ట్ క్రైస్తవులది. ఓకే, ఓల్డేజ్ హోమ్ క్రైస్తవులది ఆ కాన్సెప్ట్ అని చెప్తున్నాడు. ఒక కాల్ తీసుకొని దీనికి దానికి రెండింటికి చెప్తాం. కాల్ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. హలో హలో. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ గుంటూరు గొర్రెకి ఎవరికి ఫోన్ చేశారంటే ఈ తిరుపతి బర్రే, ఈయన తిరుపతిలో కదా ఉండేది, మనం గొర్రెలు అంతే వాళ్ళు బర్రెలే కదా, ఆల్రెడీ పెట్టిన పేరే కదా. సో తిరుపతి బర్రే గుంటూరు గొర్రెకి ఫోన్ చేస్తే ఆయన ఏదో వివరణ ఇవ్వబోతే వివరణ ఇవ్వటము అతనికి, అంటే హీఈస్ అనేబుల్ టు టేక్ ది ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డజంట్ హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ది ఎక్స్ప్లెనేషన్, ఓన్లీ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అది కూడా ఎవరైతే కౌంటర్ చేయలేరు అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే వీళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఒకవేళ నిజంగా ఆన్సర్ వినే దమ్ము ధైర్యం ఉండి ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. దానికి కూడా ధైర్యం లేదు అట్లీస్ట్. ఓకే, సో ఎనీవేస్ అంటే ఎక్స్పోజ్ అయిపోతారు కదా. ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించడానికి న్యాయబద్ధంగా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఆన్సర్ ఫేస్ చేసే ధైర్యం ఉండాలి కదా. అదే కదా. ఓకే, సో అయితే ఇప్పుడు యేసుక్రీస్తు లూకస్ వార్త 14:26 నన్ను వెంబడించేవాడు తల్లిని తండ్రిని భార్యని పిల్లల్ని తన స్వంత ప్రాణాలని కూడా ద్వేషించి నన్ను వెంబడించాలి అని అన్నాడు. అంటే ఈ ద్వేషానికి అర్థం ఏంటి, ఎవరు నిర్వచించాలి ఈ ద్వేషాన్ని, డిచ్కి బాబా నిర్వచిస్తాడా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే దానికి నిర్వచనం చెప్తే బాగుంటుందా? సో యేసుక్రీస్తు ప్రభు మాటల్ని మనం సమగ్రంగా తీసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తల్లిని తండ్రిని సన్మానించాలి అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోకుండా తయారు చేసినటువంటి సాంప్రదాయాలని ఆయన ఖండించాడు. ఆయన కాలంలోనే మత్తయి వార్త 15:15 3-4 మీరు చదివితే చాలా స్పష్టంగా అక్కడ వాళ్ళు తల్లిదండ్రులకు సహాయం చేయకుండా వాళ్ళే ఆ డబ్బులు తీసేసుకునేటటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని శాస్త్రులు పరిశీలు తయారు చేస్తే దాన్ని ఖండిస్తూ మాట్లాడాడు ఆయన. అది దైవాజ్ఞకు దైవాజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది, అలా చేసిన వాడు మరణం అవ్వాలి అన్నటువంటి దేవుని శాసనాన్ని ఆజ్ఞను అక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో. కాబట్టి తల్లిదండ్రులను ద్వేషించాలి అంటే వారిని సన్మానించొద్దనో, వారిని పోషించి సంరక్షించాల్సినటువంటి వయసులో వారిని చూసుకోవద్దనో యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్థం కానే కాదు. అలా అయితే తన స్వంత ప్రాణాన్ని కూడా ద్వేషించాలని అదే వాక్య భాగంలో చెప్పాడు కదా. అంటే ఏంటి, మనకు మనం హాని చేసుకోవాలని లేకపోతే ప్రాణత్యాగం చేయాలని అలాంటి మాటలు ఏమైనా అంటున్నాడు అక్కడ? అది కాదు. వాస్తవానికి ఆయన ఉద్దేశం ఏంటి, తల్లిదండ్రులను ద్వేషించాలి, నీ స్వంత ప్రాణాన్ని ద్వేషించాలి అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన మాటల్లోనే దీనికి సమాంతరమైనటువంటి ఒక వాక్యభాగం మత్తయి సువార్త 10:37 ఉంటుంది. అక్కడ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు నిజంగా దేవుడవుతే, ఆయనే నిజంగా సృష్టికర్త అవుతే, ఆయన మాత్రమే సత్యం అవుతే, ఆయన మాత్రమే మార్గం అవుతే, ఆయన మాత్రమే జీవం అవుతే, ఆయనకు మాత్రమే ఈ మాట చెప్పే అధికారం ఉంటుంది. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు, తారతమ్యంలో నన్నే ప్రేమిస్తున్నావు, నాకంటే తక్కువగా మిగతా వారిని ప్రేమిస్తున్నావు అన్నటువంటి నియమాన్ని బట్టి నన్ను వెంబడించాలి, నన్ను హత్తుకోవాలి అన్నటువంటి ఆజ్ఞ ఇచ్చే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. ఆయన దేవుడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. అయితే ఇందులో అన్యాయం ఏమీ లేదు, ఎందుకనంటే ప్రభువునందు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని పిల్లలకు ఆజ్ఞాపించాడు ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 6:1 అంటే మనం పూర్తి బైబిల్ని సమగ్రంగా తీసుకుని సిద్ధాంతాన్ని నిర్ధారిస్తాం కాబట్టి. సో ప్రభువులో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సంపూర్ణంగా లోబడమంటున్నాడు. కానీ ఎవరి మాటల్ని తిరస్కరించి యేసుక్రీస్తు ప్రభు కంటే వారిని తక్కువ ప్రేమించడం ద్వారా వారిని ద్వేషించమంటున్నాడు అంటే, ఒక ఉదాహరణ తీసుకోవచ్చు మన కాంటెక్స్ట్లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకుందాం, పిల్లలకు కులము వివక్ష నూరు పోసి పలానా వాళ్ళు అంటరాని వాళ్ళు అని నేర్పించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకుందాం. వాళ్ళ పిల్లలు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి సామ్యవాద భావజాలానికి గౌరవం ఇవ్వాలా, లేకపోతే వారి తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి వివక్ష చూపిస్తూ ఇంకా అంటరానితనాన్ని పాటించాలా?
తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి సామ్యవాద భావజాలాన్ని వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళ తల్లిదండ్రులు నేర్పించినా సరే అంటరానితనాన్ని వీళ్ళు పూర్తిగా తిరస్కరించాలి. అలా చేయడం ద్వారా వారి తల్లిదండ్రుల మాటలని వాళ్ళు ఖండించినట్టుగా, వారిని ద్వేషించినట్టుగా కనబడచ్చేమో, కానీ ఆ మూల్యం చెల్లించడానికి వారు సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలనుకుంటే దేవదాసి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక తల్లి తన కూతురికి దేవదాసి వ్యవస్థలోనే ఉండమని నేర్పిస్తుంది. కానీ ఆ కూతురు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటే నా తల్లి చెప్తుంది కదా అని చెప్పి ఇంకా దేవదాసిగా ఉండాలా, లేకపోతే దాని నుంచి విముక్తురాలై మంచి జీవితాన్ని జీవించాలా? మంచి జీవితాన్ని. కానీ అది తల్లిని ద్వేషించినట్టుగా ఉంటుంది కదా. అలాంటి కాంటెక్స్ట్లో మాత్రమే అప్లికబుల్ అది. ఓకే. అంటే యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి నీతి ప్రమాణాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులను మిమ్మల్ని ప్రోత్సహిస్తే, వారి మాటను తిరస్కరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మాటకే కట్టుబడి ఉండడం ద్వారా యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించమని, వారి మాటలను ఆ విధంగా ద్వేషించమని చెప్పినటువంటి భావం అది. ఆన్సర్ చెప్పారండి చాలు. రైట్, ఈ కాల్ ఒక్క కాల్ తీసుకుందాం. హలో హలో, డానియల్ సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్ పొలం దగ్గర నుండి. చెప్పండి డానియల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాయిస్ అగైన్స్ రాధా మనోహర్ దాస్ గారి గురించి వింటుంటే మాకు తెలియనట్టు బీపీ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి. సంతోషం సంతోషం, మీకు పెరగట్లేదు సంతోషం. నేను 2 నిమిషాలు అడుగుతానండి, అంతే నాకు డౌట్ క్లియర్ చేస్తే సరిపోతుంది. 2 నిమిషాలు లేవండి, క్లుప్తంగా ప్రశ్న అడగాలి. 2 పాయింట్స్ ఉంటాయి. అలాగే 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 అలాగే. మనకున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ కామ క్రోధ లోభ మద మత్సరములను జయించిన వాడే దేవుడి కింద మనం పూజించుకుంటాం, ఎందుకంటే మనిషి అనే వాడికి ఈ క్వాలిటీస్ అనే అప్పుడు చేస్తాయి. సో మనకి దీన్ని బట్టి చూస్తే బైబిల్ ఈ కరుణాకర సుగ్గున ఈ రాధమాధవ దాస్ చెప్పినట్టు యేసుప్రభుకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, యహోవాదేవుడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేది దానికి ఇచ్చారు ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళ పురాతన ఈ పుట్టు పూర్వతాలు వాళ్ళ ఈ ఋషులు రాసినటువంటి గ్రంథాలన్నీ వెరిఫై చేస్తే వాళ్ళకున్న చరిత్రే అది. ఇంకోటి ఏంటంటే సర్వ పాప మానవాళి కోసం రక్త ప్రోక్షణం అనేది ఖచ్చితంగా ఆవశ్యకం గనక పొరపాటున వాళ్ళ దేవుడు ఏమన్నాంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి చెప్పమనేసి నేను నా కోరిక అంతే అండి. థ్యాంక్ యూ. అలాగే అలాగే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు అడిగిన ఈ ప్రశ్న ఓన్లీ కామెంట్స్ కనుక వాటిని ఇంతకుముందు చూపించిన వీడియోలో ఆయన ఓల్డ్ ఏజ్ హోములు క్రైస్తవ్యం ప్రకారం వచ్చాయి అని అన్నారు. కనీసం ఆ మాట ఒప్పుకున్నాడు. దానికి కారణము తప్పుగా చెప్పినా కానీ ఒక మంచి చేశారు ప్రభుత్వ అని చెప్పారు. ఎందుకంటే చెప్పకనే దేవదాసి వ్యవస్థ అంతే కదా. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ బెటరు, వీళ్ళు బ్రోతల్ హౌస్ నడుపుతారు. వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములు బెటరు, వీళ్ళు బ్రోతల్ హౌస్ నడుపుతారు. కాశీ పేరు చెప్పి తల్లిదండ్రులను రోడ్లో వదులుతారు, పాలు పితుక్కున్నంత వరకు పితుక్కొని ఆవును ఏ విధంగా అయితే రోడ్డుకు బరి తెగించి వదులుతారో అలాగే పనంతా అయిపోయిన తర్వాత ఈ ఇస్కాన్ లాంటి దేవుళ్ళను నమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఈ దరిద్రపు బిచ్చగంట పెతుక్కొని తిరిగే వాళ్ళు, వీళ్ళు చెప్పేది ఏంటంటే మీదంతా అయిపోయిన తర్వాత కాశీ పేరు చెప్పి మీ అమ్మ నాయన్ని వదిలేయండి అని చెప్తారు. మాకు అలా చెప్పరు. తల్లిదండ్రులు దేవుని స్వరూపంలో ఉన్నారు, వారిని సన్మానించండి అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి చనిపోయేంత వరకు వారిని సన్మానిస్తాం. మీరు అట్లా కాదు కదా, మీరు లోకానికి వదిలేస్తారు, కాశీ అని పేరు పెడతారు ఒకటి, లేకపోతే ఫలానా తీర్థయాత్ర అని చెప్పి వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు వచ్చి మాకు చెప్తావేంటి? ఉదాహరణకు శ్రీమద్ భాగవతం 10:65-11 చూస్తే ఏమి, ఈ 16,000 మంది గోపికలు ఏమంటున్నారు అని అంటే కృష్ణుడితో, ఓ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ, ఓ డిసెండెంట్ ఆఫ్ దశరా, వి అబాండన్ అవర్ మదర్స్ ఫాదర్స్ బ్రదర్స్ హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్ అండ్ సిస్టర్, మేము మా భర్తలను మా తండ్రులను మా తల్లులను అందరినీ విడిచిపెట్టి వచ్చాం, నువ్వేమో లాస్ట్కి వచ్చి దట్ సేమ్ కృష్ణ హ్యాస్ సడన్లీ అబాండన్ డస్ అండ్ గాన్ అవే. వీళ్ళ దేవుడు ఏం దేవుడు అంటే వాళ్ళని నమ్ముకొని వచ్చినటువంటి ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళనే రోడ్డుకి విడిచిపెట్టి పోతాడు. మమ్మల్ని అంటవేంటి నువ్వు, మీ ఎక్కడ బైబిల్ చెప్పింది క్రైస్తవ్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టమని? కానీ మీ దేవుడు చేసి చూపించాడు కదా, అది అనవసరం గోక్కున్నాడు అయితే చెప్పటంగా. అందుకనే వచ్చింటే ఇంకా బాగుండేది కదా, వచ్చింటే ఇంకా బాగుండేది. ఇంకా ఈ తల్లిదండ్రులకు ఏదో వృద్ధాశ్రమాలు అని అంటున్నారు కదా, వీళ్ళేం చేశారు? వీళ్ళ పుస్తకాల్లో ఉన్న విషయాలే, రెఫరెన్సులు కావాలంటే వచ్చి కూర్చుంటే రెఫరెన్సులు కూడా ఇస్తాం, తప్పకుండా మాట్లాడదాం. తల్లిదండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా?
అది వాళ్ళ పూర్వ వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం, జరా అంటే ఏంటి, వృద్ధాప్యం. వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము. వర్ణాలు ఇడిచిపెట్టి రండి, వాళ్ళను వాళ్ళ శోక సముద్రంలో మునగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది. బుద్ధుడు బయటకు వచ్చింది ఆ జరామరణాన్ని చూసి కదా. ఓకే, వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి వివక్షను చూసే కదా. కర్మ సిద్ధాంతం నమ్మేది మీరైతే, దేవుని భయమును నమ్మేది మేము. దేవుని భయమును నమ్మే మేము మా తల్లిదండ్రులను చనిపోయేంత వరకు. అందరూ క్రైస్తవులు అలా చేస్తారా? నేను అలా చెప్పట్లేదు. ఓకే, బైబిల్ గ్రంథం చేయమని చెప్తుందా అని చెప్తున్నాను. అందరూ క్రైస్తవులు అలా చేస్తారని నేనేం ఒకాలతా పుచ్చుకోవట్లేదు క్రైస్తవులకి. అలాగే అందరు హిందువులు వారి తల్లిదండ్రులను విడిచిపెడతారా అది నేను చెప్పట్లేదు. ఎందుకు అని అంటే హిందువులు అలా చేయరు. కానీ ఇలాంటి ఇలాంటి విద్వేషం రేకెత్తించే వాళ్ళు, ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, స్వయంగా ఈయనే వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టే కదా, మరి ఎరకొక్కట్టుకొని తిరుగుతున్నాడు అంతే కదా. ఈ లెక్కన ఎవరు తల్లిదండ్రులను అబాండన్ చేసినట్లు క్రైస్తవ్యంలో ఎక్కడా కూడా ఈ ఈ ఈ సర్వసంగ పరిత్యాగం అనేది లేదే. సోషల్ మీడియా ద్వారా బ్రతికే బ్యాచ్ ఇది. ఆ మరి మేము మా తల్లిదండ్రులను విడిచిపెట్టి లోకాలు పట్టుకుని పోమే, మీరు పోతున్నారు చేతిలో బిచ్చు దాన్నేమంటారు చిప్పు పట్టుకుని వాళ్ళకి వీళ్ళకు చెప్పుకుంటా ఇంట్లో తల్లిదండ్రులు తింటున్నారా లేదా. అంటే వీళ్ళకు సంపాదించేది సంపాదిస్తున్నారులేండి కాదు, చెప్తున్నాను బయటకు సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టమని లేకపోతే హేట్ చేయమని బైబిల్ చెప్పదు. అలాంటిది మన సిద్ధాంతం కాదు, వీళ్ళ సిద్ధాంతం అది. ఓకే, వీళ్ళ సిద్ధాంతం అది.